నమస్తే. యోగా అండ్ మెడిటేషన్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఆస్తులు అంతస్తులు కన్నా గొప్పది, విలువైనది ఆరోగ్యం. మనం ఆరోగ్యంగా ఉంటేనే కదండి ఆస్తులు అనుభవించాలన్నా, కొత్తగా సంపాదించాలన్నా కుదురుతుంది. మరి అలా ఉండాలంటే యోగా మన జీవితంలో ఒక భాగం అవ్వాల్సిందే. ఏమంటారు? ఇంకెందుకు ఆలస్యం? ఈనాటి మన యోగా అండ్ మెడిటేషన్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామా? నమస్తే నిఖిల్ గారు. హాయ్ సుమా. సో ఈరోజు మీరు ఎలాంటి ఆసనాన్ని మాకు నేర్పించబోతున్నారు? ఈరోజు మనం చేయబోయే ఆసనం త్రికోణాసనం. దీన్ని ఇంగ్లీష్లో ట్రయాంగిల్ పోజ్ అని కూడా అంటారు. త్రికోణాసనంలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఉత్తిత త్రికోణాసనం, బద్ధ త్రికోణాసనం, పరివృత్త త్రికోణాసనం. త్రికోణాసనం నించోని చేసే ఆసనాలలో ఒకటి. త్రికోణాసనం ఒక లాటరల్ స్ట్రెచ్. దీంతో మన రిబ్స్ నుంచి, వేస్ట్ నుంచి, అవుటర్ హెబ్స్, అవుటర్ థైస్ దాకా చాలా టోనింగ్ అయ్యి స్ట్రెచ్ అవుతుంది. త్రికోణాసనాన్ని రెండు భాగాల్లో చేస్తారు. ఫస్ట్ లెఫ్ట్ ఫేస్ చేస్తూ, సెకండ్ రైట్ ఫేస్ చేస్తూ. త్రికోణాసనం చేయడం వలన మన షోల్డర్స్ అలైన్మెంట్ కరెక్ట్ అవుతుంది, మన స్పైన్లో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, మన సెడెంటరీ లైఫ్ స్టైల్తో వచ్చిన ఫాల్టీ పాశ్చర్ని కరెక్ట్ చేస్తుంది, నెక్లో ఉన్న స్టిఫ్నెస్ని సాల్వ్ చేస్తుంది. త్రికోణాసనం అప్పర్ బాడీయే కాకుండా మన లెగ్స్ కోసం కూడా చాలా మంచిది. మన ఇన్నర్ థైస్, కాఫ్స్ అండ్ యాంకిల్స్లో బలాన్ని పెంచి టోన్ చేస్తుంది. త్రికోణాసనంతో మన పెల్విక్ గర్డల్లో ఉన్న ఆర్గన్స్ కూడా స్ట్రెచ్ అయ్యి టోన్ అవుతాయి. దీంతో మన రిప్రొడక్టివ్ ఆర్గన్స్ హెల్తీగా ఉంటాయి. మన ఛాతిని, భుజాలని ఓపెన్గా ఉంచుతాం కాబట్టి మన చెస్ట్లో ఎక్స్పాన్షన్ వచ్చి మన హార్ట్ అండ్ లంగ్ ఫంక్షనింగ్ బాగా ఉంటుంది. నీ ప్రాబ్లమ్స్ చాలా సివియర్గా ఉన్నవాళ్ళు, ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ ఆసనాన్ని ఎక్కువ చేయకూడదు. త్రికోణాసనము బేసిక్గా ఒక లాటరల్ స్ట్రెచ్ అన్నమాట. త్రికోణాసనాన్ని చేయడానికి మనకు కావాల్సింది స్ట్రాంగ్ లెగ్స్, స్ట్రాంగ్ హ్యాండ్స్ అండ్ షోల్డర్స్, ఇంకా లాటరల్ స్ట్రెచెస్. వెన్నుముక్కని స్ట్రెయిట్గా చేసి, లాంగ్గా చేసి, లాటరల్గా స్ట్రెచ్ అవ్వడమే త్రికోణాసనం. సో ఇది చేసే ముందు మనం ఫస్ట్ ఓంకారం 3 సార్లు చెప్పిందామా? చేతులని నమస్కారంలో తీసుకొచ్చి, వేళ్ళని స్ప్రెడ్ చేసి, మోచేతులని కాస్త ఎత్తి, భుజాలను రిలాక్స్ చేసి, కళ్ళు మూసుకొని ఒక 3-4 సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకొని వదలండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు పొట్టని బయటకు చేసి, శ్వాస వదులుతున్నప్పుడు పొట్టని లోపల పీల్చాలి. మన ధ్యాస ధ్యానం అంతా మన శ్వాస మీద కేంద్రించి ఇక్కడ మనం ఉండాలి. ఇలా ఒక 5 సార్లు తీసుకున్నాక శ్వాసని మనము ఇప్పుడు 3 సార్లు ఓంకారాన్ని జపించుతాము. శ్వాస తీసుకోండి. కళ్ళు మూసుకొని ఉంచి చేతులని కిందకి తీసుకొచ్చి ధ్యానముద్రలో పెట్టి ఇంకాసేపు శ్వాస తీసుకుంటూ, శ్వాస వదులుతూ ఇలా మీ ధ్యాస మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఇలా ఉందాము. ఇలా కాసేపు ఉన్నాక ఇప్పుడు ఫస్ట్ మనము ఒక హీటింగ్ ప్రాణాయామం చేద్దాము. ఇందులో మనము ఏకనాసిక భస్త్రిక ఫస్ట్ చేద్దాము.
ఇందులో రైట్ హ్యాండ్ని విష్ణు ముద్ర లేదంటే నాసిక ముద్రలో తీసుకొచ్చి ఇలా ఫస్ట్ టూ ఫింగర్స్ని లోపల ఫోల్డ్ చేసి ఫస్ట్ మనం థమ్తో రైట్ నాస్ట్రల్ని బంద్ చేసి లెఫ్ట్ నాస్ట్రల్తో బ్రీత్ చేద్దాము. ఇందులో శ్వాస తీసుకుని ఫోర్స్ఫుల్గా శ్వాస వదులుతూ పొట్టని లోపల పీలుస్తూ చేయాలి. దీన్ని భస్త్రిక అంటాము. ఇలా ఒక 25 to 30 టైమ్స్ చేద్దాం. మనం కళ్ళు మూసుకొని రైట్ థమ్తో రైట్ నాస్ట్రల్ని మూసి లెఫ్ట్ నాస్ట్రల్ నుంచి బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. ఇలా ఒక 25 సార్లు నుంచి 30 సార్లు అయ్యాక చేతిని కిందకి తీసుకొచ్చి మళ్ళా దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ శ్వాస వదలాలి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే శ్వాస తీసుకుంటున్నప్పుడు పొట్టని బయటకు తీసి శ్వాస వదులుతున్నప్పుడు పొట్టని లోపల పీల్చాలి. ఇప్పుడు మళ్ళీ అదే రైట్ హ్యాండ్ని విష్ణు ముద్రలో తీసుకొచ్చి మన రింగ్ ఫింగర్తో లెఫ్ట్ నాస్ట్రల్ని బంద్ చేసి రైట్ నాస్ట్రల్ నుంచి బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనం లెఫ్ట్ నాస్ట్రల్లో ఎన్నిసార్లు భస్త్రిక చేస్తామో రైట్ నాస్ట్రల్లో కూడా అన్నిసార్లే చేయాలి. ఇలా లెఫ్ట్ నాస్ట్రల్లో రైట్ నాస్ట్రల్లో చేశాక మనము ఇప్పుడు వార్మప్ చేద్దాము. ఫస్ట్ త్రికోణాసనానికి కావాల్సిన వార్మప్లో మనము ఇలా కూర్చొని కాళ్ళని ఇలా ముందర చాపి మన యాంకిల్స్ని వార్మప్ చేద్దాము. వేళ్ళని నడుము ఇటుపక్క అటుపక్క పెట్టి భుజాలను రిలాక్స్ చేసి వెన్నుముక్కని నిటారుగా చేసి ముందర చూస్తూ మీ పాదాలని ముందర చాపి ఇక్కడ కాసేపు హోల్డ్ చేసి మీ దగ్గర లాగండి. ఇలా ఒక 5 సార్లు చేద్దాము. ఇన్హేల్ చేస్తూ స్ట్రెచ్ యువర్ టోస్ ఫార్వర్డ్, ఎగ్జేల్ చేస్తూ మీ దగ్గర స్ట్రెచ్ అండ్ ఫ్లెక్స్. దీన్ని డార్సిఫ్లెక్షన్, దీన్ని ప్లాంటార్ ఫ్లెక్షన్ అని కూడా అంటారు. ఇలా ఒక 5 సార్లు అయిపోయాక కాళ్ళని సుఖాసనంలో తెచ్చేసి మనము భుజాలని వార్మప్ చేద్దాము. లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్ ఇన్ యోగా అండ్ మెడిటేషన్. వెల్కమ్ బ్యాక్. చేతులని ఫింగర్ టిప్స్ మీద ఇలా సైడ్లో పెట్టి శ్వాస తీసుకుంటూ పైకి లేపి నమస్తేలో తీసుకొచ్చి పై వైపు చూడండి. ఇక్కడ మీ భుజాలన్నీ ఇలా పైకి ఎత్తకుండా భుజాలకి చెవుల మధ్యలో బాగా గ్యాప్ చేసి ఇలా పైన చేస్తూ శ్వాస వదులుతూ కిందకి చేసి కింద వైపు చూడాలి. ఇలా ఒక 5 సార్లు చేద్దాం. శ్వాస తీసుకుంటూ చేతులు పైకి లేపండి, శ్వాస వదులుతూ చేతులు కిందికి తీసుకురండి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ కిందికి. ఇన్హేల్ హ్యాండ్స్ అప్, ఎక్స్హేల్ హ్యాండ్స్ డౌన్. ఇన్హేల్ అప్,
Exhale, hands down. Inhale, hands up. Exhale, hands down. Inhale, up. Exhale, hands down. Ila pujalu warm up ayyaka manamu Marjari Asana lo vachedam. Marjari Asana lo mana chetulu exactly bujal kinda petti వేళ్ళని మొత్తంగా స్ట్రెచ్ చేసి స్ప్రెడ్ చేసి మన మోకాళ్ళని నడుం కింద పెట్టి మనము శ్వాస తీసుకుంటూ మన వెన్నుముక్కని ఆర్చ్ చేస్తూ పైకి చూడాలి. శ్వాస వదులుతూ భుజాలని రౌండ్ చేస్తూ దృష్టిని మోకాళ్ళ మధ్యలో తీసుకురావాలి. ఇన్హేల్ ఆర్చ్ యువర్ బ్యాక్, ఎక్స్హేల్ రౌండ్ యువర్ బ్యాక్. ఇన్హేల్ ఆర్చ్, ఎక్స్హేల్ రౌండ్. Arch, exhale round. Shwasa teeskuntu manoka sar arch, shwasa udulutu round. Ippudu neutral spine posture lo vachesi manamu mana mokalla paina ninchundam. Ippudu manamu mana vennumukkani mana లాట్స్ ని స్ట్రెచ్ చేద్దాము. సో చేతులని ఇలా నడుం మీద ఉంచి రైట్ హ్యాండ్ ని ఫస్ట్ పైకి తీసుకెళ్ళండి. పైకి తీసుకెళ్ళి లెఫ్ట్ సైడ్ ఇలా స్ట్రెచ్ చేయాలి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన చెస్ట్ ని మన ఛాతిని ముందర వైపు ఓపెన్ చేస్తూ ఈ చేతిని భూమి దగ్గర పాయింట్ చేయకుండా ఆకాశం వైపు పాయింట్ చేస్తూ సైడ్స్ లో ఎలాంటి స్ట్రెచ్ అనుభవిస్తున్నామో చూడాలి. తీసుకొచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ని పైకి లేపి రైట్ సైడ్ స్ట్రెచ్ చేద్దాము. మన ఆర్మ్స్ ఎగ్జాక్ట్గా చెవు పైనకి రావాలి. వెనక్కి వచ్చేసి ఇలా ఒక 5 సార్లు మనం స్ట్రెచ్ చేద్దాం. రైట్ హ్యాండ్ అప్, స్ట్రెచ్ టు ద లెఫ్ట్, బ్యాక్ టు ద సెంటర్, లెఫ్ట్ హ్యాండ్ అప్, స్ట్రెచ్ back to the center, right hand up, stretch to the left, back to center, left hand up, stretch to the right. ఇంకొక సార్ చేద్దాము. రైట్ హ్యాండ్ పైకి తీసుకెళ్ళి స్ట్రెచ్ టు ద లెఫ్ట్, రైట్ హ్యాండ్ కిందకి తీసుకొచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ పైకి లేపి స్ట్రెచ్. ఇలా మనము లాటరల్ స్ట్రెచెస్ వార్మప్ చేసుకున్నాక మ్యాట్ ముందుకు వచ్చేసి నించుందాము. ఇప్పుడు మనము నించోని వార్మప్ చేద్దాము. చేతులన్నీ ఇలా హిప్స్ మీద పెట్టి మనము ఇప్పుడు మన కాళ్ళని వార్మప్ చేద్దాము. మీ దృష్టి ముందర ఒక పాయింట్ మీద పెట్టి ఇలా మీ టోస్ మీద పైకి రావాలి. దీంతో మన యాంకిల్స్, మన కాఫ్ మసిల్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా వార్మప్ అవుతాయి. ఇలా ఒక 20-30 సెకండ్ల వరకు ఉండి మన హీల్స్ని ఆల్మోస్ట్ కింద వరకు తీసుకొచ్చి కానీ మ్యాట్ మీద పెట్టకుండా మరొకసారి పైకి వచ్చి కిందకి వెళ్ళి పైకి వచ్చి ఇలా ఒక 10 సార్లు చేద్దాము. ఈ వార్మప్ మన లెగ్స్కి చాలా మంచిది. దృష్టి ఒక పాయింట్ మీద ఉంచాలి. ఇలా ఒక 10 సార్లు అయ్యాక 2 కాళ్ళని కింద పెట్టి ఇలా నీస్ ని జాగ్ చేద్దాం. ఇప్పుడు మన యాంకిల్స్, మన కాఫ్స్ వార్మప్ అయిపోయాయి. ఇప్పుడు మనము మన హిప్స్ని వార్మప్ చేద్దాము. దానికోసము మన లెఫ్ట్ లెగ్ని పైకి లేపి మన ఇలా కాళ్ళ మీద చేపెట్టి మీ ఛాతి వైపు లాగుతూ మీ టోస్ని కింద పాయింట్ చేస్తూ దగ్గరికి తీసుకురావాలి.
చేసి మీ రైట్ కాళ్ళ మీద అదే రిపీట్ చేద్దాము. మీ పాదాలని కింద పాయింట్ చేస్తూ మీ మోకాళ్ళని ఛాతి వైపు లాగుతూ ఇలాగా బ్యాక్ని స్ట్రేట్ చేస్తూ ఇక్కడ ఉండాలి. ఇలా అయిపోయాక మనము కింద నుంచి పైకి వార్మప్ చేసుకుంటూ వస్తున్నాము. మన యాంకిల్స్ వార్మప్ అయిపోయాయి, థైస్ వార్మప్ అయిపోయాయి, హిప్స్ వార్మప్ అయిపోయాయి. ఇప్పుడు మనం మన వెన్నుముకని వార్మప్ చేసుకుందాం. చేతులని మళ్ళీ నమస్తేలో పైకి తీసుకొచ్చి ఇందాక చేసినట్టు లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్ చేద్దాం. సెంటర్కి తీసుకొచ్చేసి రైట్కి స్ట్రెచ్ చేద్దాం. సెంటర్కి వచ్చేసి శ్వాస పీలుస్తూ లెఫ్ట్, శ్వాస వదులుతూ సెంటర్, శ్వాస పీలుస్తూ రైట్, సెంటర్ లెఫ్ట్, సెంటర్ రైట్. చేతుల కిందకి తీసుకొచ్చేసి మనము ఇప్పుడు త్రికోణాసనం ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ మనము తాడాసనంలో నించుందాము. తాడాసనం అంటే మన పాదాలు హిప్ అంత విడ్త్ ఉండాలన్నమాట. మన పాదాల యొక్క ఇన్నర్ ఆర్చెస్ స్ట్రెయిట్గా ఉండాలి, ప్యారలల్గా ఉండాలి. పొట్టని లోపల పీలుస్తూ రిబ్స్ని లోపల పీల్చి భుజాలని కిందికి దించి ఛాతిని కొంచెం ఓపెన్ చేసి వేళ్ళని కిందికి పాయింట్ చేయాలి. ఇలా ఒక 30 సెకండ్ల వరకు నించుందాం. ఇక్కడ మనము మన తొడ కండరాల్ని బిగించి పొట్టని బిగించి భుజాలని కిందికి దింపుతూ ఇలా ఉండాలి. దీంతో మన మొత్తం బాడీ ఎంగేజ్డ్ అయ్యి యాక్టివేట్ అవుతుంది. ఇలా ఒక 30 సెకండ్ల దాకా ఉందాము. ఇలా ఉన్నాక మన లెఫ్ట్ కాలని వెనక్కి తీసుకెళ్దాం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మన రెండు హీల్స్ ఒక లైన్లో ఉండాలి, కానీ మీ రైట్ ఫుట్ ముందర వైపు పాయింట్ అవుతూ లెఫ్ట్ ఫుట్ పర్పెండిక్యులర్గా ఉండాలి. ఇలా ఉన్నాక మనము చేతులని పైకి లేపి మన దృష్టి రైట్ హ్యాండ్ వైపు పెడదాం. ఇక్కడ నీస్ రెండు స్ట్రెయిట్ ఉండాలి, బెండ్ అవ్వకూడదు. ఇలా ఉన్నాక మనము మన నడుము నుంచి ముందుకి ఇలా లీన్ అవుతూ మోకాళ్ళని బెండ్ చేయకుండా మీ రైట్ హ్యాండ్ని రైట్ యాంకిల్ మీద తీసుకొచ్చి లెఫ్ట్ హ్యాండ్ని ఆకాశం వైపు పాయింట్ చేస్తూ మీ దృష్టిని లెఫ్ట్ హ్యాండ్ వైపు పెట్టాలి. ఇక్కడ నీస్ని స్ట్రెయిట్గా పెట్టి మీ తలని మీ పాదం పైన ఉంచాలి. రెండు భుజాలు ఒకదానిపైన ఒకటి ఉండాలి. ఈ త్రికోణాసనంలో మనకి మన లాటరల్ స్ట్రెచెస్ అనేది బాగా తెలుస్తుంది. ఇలా ఒక 30 సెకండ్ల వరకు ఈ ఆసనంలో ఉందాము. మెల్లిగా పైకి వచ్చేసి చేతులని ముందు వెనక పెట్టి ముందు చేవైపు చూస్తూ రిలాక్స్ అయ్యి కాళ్ళని ముందుకు తీసుకొచ్చేయాలి. ఇది త్రికోణాసనం. ఇదే ఇంకో సైడ్ చేద్దామా? మరొకసారి తాడాసనంలో వచ్చేసి పాదాలని ప్యారలల్గా ఉంచి టోస్ అన్నిటినీ కింద వాల్చి పొట్టని లోపల బిగించి మీ థాయిస్ని లోపల బిగించుతూ వేళ్ళని కిందికి పాయింట్ చేస్తూ ఇలా నించుందాము.
ఇప్పుడు మన రైట్ లెగ్ ని వెనక్కి తీసుకెళ్దాం. ఇక్కడ మన ఫీట్ ఏవైతే ఉన్నాయో అవి పర్పెండిక్యులర్గా ఉన్నాయి. లెఫ్ట్ ఫుట్ ముందర వైపు, రైట్ ఫుట్ సైడ్ వైపు పాయింట్ అవుతున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన హిప్స్ ఏవైతే ఉన్నాయో ఇలా ముందర వైపు తిరగకుండా ఇలా సైడ్లోనే ఉండాలి. మన ఛాతీ, మన హిప్స్ ఏవైతే ఉన్నాయో ఇలాగే ఓపెన్ ఉండాలి. త్రికోణాసనం చేస్తున్నప్పుడు కూడా ఈ హిప్స్ ఏవైతే ఉన్నాయో ఇలా స్క్వేర్ అవ్వకూడదు, ఇలా ఓపెన్గా ఉంచాలి. చేతులని పైకి లేపి షోల్డర్ హైట్ దాకా తీసుకొచ్చి మీ లెఫ్ట్ పామ్ వైపు చూస్తూ మీ నడుము నుంచి ముందుకి లీన్ అవుతూ లెఫ్ట్ హ్యాండ్ని లెఫ్ట్ యాంకిల్ పైన పెట్టి రైట్ హ్యాండ్ని ఆకాశం వైపు పెట్టి మీ రైట్ హ్యాండ్ వైపు చూడాలి. ఇలా ఒక 30 సెకండ్ వరకు ఉన్నాక పైకి వచ్చేసి కాళ్ళని ముందుకు తీసుకొచ్చేసి మనము బాలాసనంలో రిలాక్స్ అవుతాం. ఇలా మోకాళ్ళని దూరం చేసి పాదాలను దగ్గర పెట్టి మీ చేతులని ముందుకు చాపి మీ తలని కింద వాల్చాలి. మీ నడుముని మీ హీల్స్ వైపు కిందకి తీసుకొచ్చి మీ చేతులని ఎంత ముందుకు అవుతాయి అంత ముందుకి స్ప్రెడ్ చేసి మీ ఫోర్హెడ్ని కింద రెస్ట్ చేయాలి. ఇక్కడ ఒక 30 సెకండ్స్ దాకా మనము రిలాక్స్ అవుదాం. ఇలా 30 సెకండ్స్ అయ్యాక లేచి ఈ త్రికోణాసనము మన కాళ్ళని, ఇన్నర్ థైస్ని, మన వేస్ట్ దగ్గర ఉన్న ఫ్యాట్ని బర్న్ చేసి మనల్ని టోన్డ్గా ఉంచుతుంది. త్రికోణాసనం అందరూ చేయొచ్చు, దీనికి ఏం ప్రికాషన్స్ లేవు. మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు మాత్రము మోకాళ్ళని ఎక్కువ టైట్గా చేసి లాక్ చేయకూడదు, అదొకటే ప్రికాషన్. మిగతా అందరూ అన్నీ చేయొచ్చు. ఇప్పుడు మనము ఓంకారం జపించి మనము క్లాస్ని ముగిస్తాము. చేతులని నమస్తేలో తీసుకొచ్చి ఫింగర్స్ని స్ప్రెడ్ చేస్తూ మో చేతులని పైకి లేపి కళ్ళు మూసుకొని దీర్ఘంగా కొన్నిసార్లు శ్వాస పీలుస్తూ శ్వాస వదులుదాము. ఒక 5 సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలాక మనము ఒకసారి ఓంకారం జపించి 3 సార్లు శాంతితో క్లాస్ని ముగించుతాము. శ్వాస తీసుకోండి. ఓ శాంతి శాంతి శాంతి. చూసారు కదండి ఈనాటి మన త్రికోణాసనం, దీని వలన కలిగే లాభాలు ఏంటో తెలుసుకున్నారు కదా. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరొక్కొన్ని ఆసనాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.